బ్రేకింగ్ న్యూస్. పుష్ప ది రూల్ అంటూ థియేటర్లలో ఇప్పటికే సందడి చేస్తుంది అల్లు అర్జున్ మూవీ. అయితే ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి సందడి చేస్తోంది. మొదటి రోజు అన్ని వందల కోట్లు ఇన్ని వందల కోట్ల కలెక్షన్స్ అంటూ రచ్చ మొదలైంది. కానీ రెండో రోజు సినిమా పరిస్థితి మరో విధంగా మారింది. చాలా థియేటర్స్ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బుక్ మై షో లాంటి యాప్స్ లో చాలా వరకు టికెట్స్ గ్రీన్ కలర్ లోనే కనిపిస్తున్నాయి. అయితే సినిమా రెండో రోజే పరిస్థితి ఇలా ఉంటే ఎలా అనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న క్వశ్చన్స్. పుష్పకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనే దానిపై అనేక వాదనలు కనిపిస్తున్నాయి. మొదటిది ఈ మూవీ పైన మిక్స్డ్ టాక్. ఇక సెకండ్ది అత్యంత ముఖ్యమైనది టికెట్ ధరలు. ప్రస్తుతం పుష్పను మల్టీప్లెక్స్ థియేటర్లో చూడాలంటే టికెట్ ధర అక్షరాలా 530 రూపాయలు. దీనికి ట్యాక్సులు కలుపుకుంటే 570 రూపాయల వరకు ముట్ట చెప్పాల్సిందే. అంటే ఒక్కరు చూడాలంటే అటు ఇటుగా 600 రూపాయలు ఖర్చు చేయాలి. ఇంటర్వెల్లో ఎంత కంట్రోల్ చేసుకుని వాటర్ బాటిల్ కొన్నా మరో 50 రూపాయలు ముట్ట చెప్పాల్సిందే. ఇక పాప్కార్న్ కూల్ డ్రింక్ అంటే 1000. ఇదంతా ఒక్క వ్యక్తి గురించే. అదే కుటుంబంతో వెళ్తే పర్సుకు పెద్ద రంధ్రం పడినట్టే. అందుకే సామాన్యులెవ్వరూ కూడా థియేటర్ ముఖం చూసేందుకు భయపడుతున్నారు. అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ లేరని కాదు, సినిమా అంత బాగాలేదని కూడా కాదు. కానీ సినిమాను బతికించేది, ఆడించేది, డబ్బులు కురిపించేది మధ్యతరగతి ప్రజలే. మిడిల్ క్లాస్ సెక్షన్కు అంతని ద్రాక్షాలా మారాయి టికెట్ ధరలు. అందుకే పుష్పపై ప్రేమ ఉన్నా థియేటర్ల జోలికి అంతగా రావడం లేదు. దీంతో థియేటర్లు కూడా సినిమా నడిపించేందుకు భయపడుతున్నారు. ఇలాగైతే పరిస్థితి ఏంటన్న భయం ఇటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లలో కూడా మొదలైంది. మరి మేకర్స్ ఇప్పటికైనా టికెట్ ధరలు తగ్గిస్తారా లేదా అనేది చూడాలి. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్ చెప్పండి, పుష్ప మూవీ కోసం అయితే ఇటు యావత్ దేశ ప్రజలంతా కూడా వెయిట్ చేశారు. ఇన్ని కలెక్షన్స్ కూడా మేము బాహుబలి 2 మేము బద్దలు కొడతామంటూ కూడా టీం మొత్తం చెప్పుకొచ్చింది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం రెండో రోజు నుంచే దానికి భిన్నంగా ఇక్కడ పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు పవన్, అంటే టికెట్ రేట్స్ అనుకోవచ్చా, లేదంటే సినిమాకి వచ్చిన మిక్స్డ్ టాక్ వల్ల ఇలా ఉంటుంది అనుకోవచ్చా? మధ్యతరగతి ప్రజలకు అటు సినిమా అనేది అందరినీ ద్రాక్షగా మారిపోయిందని చెప్పవచ్చు. అటు రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు రెండు కూడా టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వడంతో టికెట్ ధరను అమాంతంగా పెంచేశారు. ఒక వ్యక్తి కుటుంబంతో సహా సినిమాకి వెళ్ళి చూడాలి అంటే దాదాపుగా 4 మనుషులు వెళ్ళినా 4000 తక్కువలో తక్కువ ఖర్చు అయ్యే పరిస్థితి కనపడుతుంది. సినిమా టికెట్ ధరే దాదాపుగా 580 రూపాయలు, 600 రూపాయలు మల్టీప్లెక్స్లో పెట్టారు. ఇంకా దానిలో అనేక సెగ్మెంట్స్ ఉంటాయి. మల్టీప్లెక్స్లోనే రకరకాల రిక్లైనర్ సీట్లు కావచ్చు, ఇతరత్ర సీట్లు, వాటిలలో మరింత ధర అదనంగా ఉండే అవకాశం ఉంటుంది. దాంతో ఒక సగటు మనిషి సినిమా చూడాలి అంటే 1000 రూపాయల దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది ప్రధానంగా కొంతవరకు ఆ సినిమాకి వెళ్ళడానికి మధ్యతరగతి వారిని ఆపుతుంది. అందుకే కొంతవరకు రెండో రోజు నిన్నీ కూడా థియేటర్లు మొదటి రోజు కావడంతో థియేటర్లన్నీ కూడా కిక్కిరిసిపోయి ఉన్నాయి. భారీగా అటు ప్రేక్షకులందరూ కూడా వెళ్ళి చూసిన పరిస్థితి. కానీ రెండో రోజు, ఈరోజు చూస్తే అటు చాలా థియేటర్లలో ఖాళీగా ఉన్నట్లుగా ఆన్లైన్ యాప్ల ద్వారా తెలుస్తుంది. ప్రధానంగా బుక్ మై షో, ఇతర యాప్లన్నీ కూడా ఈ సినిమా టికెట్లకు సంబంధించిన విక్రయాలన్నీ చూస్తూ ఉంటే వాటిల్లో చూసినట్లయితే హైదరాబాద్ నగరంలోనే కాకుండా చుట్టుపక్కలన్నీ కూడా చాలా వరకు థియేటర్లలో సగానికి పైగా సీట్లు ఖాళీగానే కనపడుతున్నాయి. మొదటి రోజు 70 కోట్ల కలెక్షన్ పైగా వచ్చింది. కానీ సినిమా నిర్మాణానికి 500 కోట్ల పైగానే చిత్ర నిర్మాణ యూనిట్ ఖర్చు పెట్టింది. దాంతో ఈ మొదటి 4-5 రోజుల్లోనే ఆ పెట్టిన పెట్టుబడిని మొత్తం కూడా వెనక్కి రాబట్టుకోవాలన్న ఆలోచనతోనే అటు టికెట్ రేట్లను పెంచింది. కానీ రెండో రోజే థియేటర్లన్నీ కూడా పెద్దగా ప్రేక్షకులు లేక వెలవేలపోతుండడంతో చిత్ర నిర్మాణ యూనిట్లో కొంతవరకు గుబులు మొదలైందని చెప్పచ్చు. ఈ టికెట్ల ధరలు అధికంగా పెంచడం వల్లనే ప్రేక్షకులు అటు థియేటర్కు వచ్చి
సినిమా చూడడానికి వెనకడుగు వేస్తున్నారు. ఇంకా నెల రెండు రోజు నెలలు ఆగితే ఎట్లయినా ఓటీటీ ప్లాట్ఫామ్స్లోకి వస్తుంది, అది ఇంట్లో కూర్చొని ఇంటిల్లిపాది హాయిగా చూడొచ్చు కదా అనే భావన కూడా మధ్యతరగతి వారిలో పెరగడంతోనే కొంతవరకు ఈ టికెట్ అటు సినిమా థియేటర్కు ప్రేక్షకులు రావడం కొంతవరకు వెనకడుగు వేస్తున్నారని మనం భావించాల్సి వస్తుంది. అయితే ఇప్పటికే అటు రేపు ఎల్లుండి ఆ వారాంతపు సెలవులు రావడం, వీకెండ్ కావడంతో రేపు ఎల్లుండి బుకింగ్స్ బాగా ఉండొచ్చు అన్న ఆశాభావం అటు చిత్ర నిర్మాణ యూనిట్లో కనపడుతుంది. ఒకవేళ ఈరోజు పరిస్థితి రేపు ఎల్లుండి కూడా కొనసాగితే భారీ నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. అయితే ఉత్తరాదిలో కొంతవరకు పాజిటివ్ టాక్తో సినిమా దూసుకెళ్తుంది, కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రకరకాల కారణాలతో మిక్స్డ్ టాక్ నడుస్తుంది. గడిచిన ఎన్నికల్లో అల్లు అర్జున్ అటు వైసీపీకి ప్రచారం చేయడం కావచ్చు, ఆ తర్వాత జరిగిన మెగా ఫ్యామిలీతో కొంతవరకు గ్యాప్ ఏర్పడింది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా సినిమా పైన ప్రభావం చూపుతున్నాయి. దానికి సంబంధించి ముందుగానే చిత్ర నిర్మాణ యూనిట్ ఎవరో ఒకరు మెగా ఫ్యామిలీ నుంచి ఆ చిత్ర ఏదో ఒక ఈవెంట్లో వాళ్ళను పాల్గొనేటట్టుగా చేస్తే కొంతవరకు ఆ నష్టం భర్తీ చేసుకోవచ్చు అని ప్రయత్నించారు, కానీ అది కుదరలేదు. కానీ నిన్న సినిమా విడుదలైన తర్వాత అటు చిరంజీవిని కలవడం, చిరంజీవి కూడా బన్నీ బాగా చేశాడంటూ మెచ్చుకోవడం, ఇవన్నీ కూడా కొంతవరకు మెగా ఫ్యాన్స్లో కొంతవరకు పాజిటివ్గా వెళ్ళే అవకాశం కనపడుతుంది. కాబట్టి దానిపైనే చిత్ర నిర్మాణ యూనిట్ కొంతవరకు ఆశలు పెట్టుకున్నట్టుగా కనపడుతుంది. చూడాలి రేపు ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి కొనసాగితే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో భారీ నష్టం వాటిల్లుతుంది. కానీ ఉత్తరాదిలో మాత్రం సినిమాకు హిట్ టాక్ వచ్చింది, ఇక్కడ మాత్రమే కేవలం ఇట్లాంటి డివైడెడ్ టాక్ వచ్చింది. చాలామంది ప్రేక్షకులు బాగుంది అని చెప్తున్నారు, మరికొంతమంది ప్రేక్షకులు అది సాగతీతగా ఉంది, 3 గంటల సినిమా కావడంతో కొంతవరకు బోరింగ్గా ఉంది. ఇటువంటి మిక్స్డ్ టాక్ కూడా కొంతవరకు సినిమాకి నష్టం చేకూరుస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ 2వ రోజే చాలా థియేటర్లు ఖాళీగా ఉండడంతో చిత్ర నిర్మాణ యూనిట్ మాత్రం కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ప్రసన్న, ఓకే, థ్యాంక్ యూ పవన్.